శ్రీకాకుళం జిల్లాను ఏటా ఏదో ఒక తుఫాను ముంచేస్తోంది. భారీ వరద, ప్రచండ గాలులతో పంటలకు పెను నష్టం కలిగిస్తోంది. ఆయా విపత్తులు సంభవించినప్పుడు అధికారులు వచ్చి నష్టం వివరాలు రాసుకుపోతున్నారే కానీ ఫలితం మాత్రం ఉండడం లేదు. ఏ ఒక్కరికి పరిహారం అన్నది అందడం లేదు. నీలం తుపాను నుంచి నిన్నటి హుద్హుద్ వరకు వేల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లగా, నేటి వరకు పెట్టుబడి రాయితీ రాలేదు. విపత్తులతో పొలాల్లో ఇసుక మేటవేసి పంటలు కోల్పోయి కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యాన రైతులైతే కూరగాయ తోటలకు వేసిన పందిళ్లు దెబ్బతిని స్తంభాలు విరిగి సర్వం కోల్పోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏటా ఏదో ఒక విపత్తుతో పంటలు నష్టపోతున్నా పరిహారం మాత్రం అందడం లేదు. అసలు గడిచిన నాలుగేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం వ్యవసాయం, ఉద్యాన రంగాలకు వాటిల్లిన నష్టం విలువ 1800 కోట్లు. అక్టోబర్లో విరుచుకుబడిన హుదుహుద నష్టమైతే అంచనాలకు అందడం లేదు. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలు అన్న తేడా లేకుండా అన్ని రకాల పైర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా కూరగాయ రైతులైతే చితికిపోయారు. ఎకరాకి 34,000 మదు పెట్టేసామండి. 2-3 గంటల పాటు బీభెచ్చించేసి మేటలు కొట్టేసి పాటు చేసింది. మరి 10-15 రోజులకే చేతికొచ్చిన పంట నాశనం అయిపోయింది. ఎప్పుడు నష్టపరిహారాలు జరిగినా మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈసారి కూడా ఎప్పుడు మదుపులు ఎట్టేసి మేము కష్టపడమే తెలుస్తుంది. మదుపులు కూడా రాకుంటానువే. ఏక ముంపుడు లేచింది. ఇన్నాళ్ళు 15 సంవత్సరాల కిందట వచ్చేది అంతా మామూలుగా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏకము గోడున్ను ధంసదూలు చేసి నున్నగా పంటలు పోనావండి. వరిసేలు అన్ని ఖరీఫ్ పంటగా కొన్ని 1000 ఎకరాలు క్యాబేజీని ఇక్కడ పండించడం జరుగుతుంది. క్యాబేజీ పంట పోవడమే, ఇంకా కొన్ని 100 ఎకరాలు పొలాలు, పంట పొలాలు అన్ని సర్వనాశనం చేయడం జరిగింది. వీరఘట్టం, పాలకొండ, సంతకవిటి, ఆముదలవలస, పాతపట్నం, గార, పొందూరు, రణస్థలం తదితర మండలాల్లో అధిక విస్తీర్ణంలో రైతులు కూరగాయల సాగు చేస్తున్నారు. వీరంతా నేడు రోడ్డున పడ్డారు. హుదుహుద వరదలతో పొలాల్లో భారీ ఎత్తున ఇసుకమేటలు వేశాయి. పంట చేలు తీవ్రంగా కోతకు గురయ్యాయి. కూరగాయ పందిళ్లు, స్తంభాల ఆనవాళ్లు చెదిరిపోయాయి. ఒట్టిగడ్డ అంటూ ఒకటి ఉందండి. దాని ప్రభావంతో ఇక్కడ మా పెరడ్లన్నీ కూడా ఏకం మేటలు కొట్టేసి నీటి మట్టం అంతా అయిపోయిందండి. ప్రజెంట్ ఏంటంటే ఈ 10 రోజుల్లో మాకు అందవలసిన పంట ఏకం కూడా మేటల పాలైపోయింది. కొన్ని ఎకరాల భూమి ఏకమమ్మ వంతరులేసింది సార్. తర్వాత పంట కూడా నష్టం చాలా జరిగింది. ఈ ఇందువల్ల రైతులు చాలా బ్రతుకులు పాడైపోయినాయి. బ్రతుకులు పాడు చేసింది తుఫాను వచ్చి. గత 2-3 సార్లు ఎలాగే తుఫాను వచ్చింది. వచ్చింది కానీ మాకు ప్రభుత్వం ఎటువంటి కూడా సహాయ సహకారాలు మాకు అందించలేదు. ఇటీవలి విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి మంత్రుల బృందం పర్యటించింది. గత ప్రభుత్వ హయాంలో రూపాయి సాయం అందలేదన్న రైతులు ఈసారైనా న్యాయం చేయాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఏటా అధికారులు వచ్చి లెక్కలు రాసుకుపోవడమే గాని సాయం అందడం లేదని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తామని హామీలు చూపారు. మరి ఎవరు ఇవ్వడం లేదు. మొన్న పుల్లారావు మినిస్టర్ గారు బృందం మా యొక్క తుఫాను తాలూకా వ్యవహారాన్ని చూసి మా భూముల్ని, మా పంటల్ని పరిశీలించిన తర్వాత మీకు తప్పకుండా మీకు పంట నష్టం వస్తుంది, మేము ఆదుకుంటామని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు. దయచేసి ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాలని మేము వాళ్ళే కోరుతున్నాం. అధికారులు వస్తాను కానీ చూసి వెళ్ళిపోతాను కానీ మాకు రూపాయి కూడా కనీసం మాకు చెందటం లేదండి. పెట్టుబడులు బోర్డులు అంతా అయిపోతాను అని ఏ వ్యవసాయం పెడదామన్నా ఇప్పుడు మాకు చేతికి కాళ్ళుకి సంఖ్యలు లేకున్నవి. ఆయా విపత్తులకు సంబంధించిన పెట్టుబడి రాయితీ నేటి వరకు రైతులకు అందలేదన్న మాట నిజమేనంటున్న అధికారులు ఈసారి నష్టపోయిన పంటలు, రైతుల వివరాలు ఆన్లైన్లో పెడుతున్నామన్నారు. అలాగే పెట్టుబడి రాయితీ పరిహారం 10 నుంచి 15 వేలకు పెరిగిందన్నారు. నీలం సైక్లోన్కి, తర్వాత హెవీ రెయిన్స్, ఫైలిన్, తర్వాత హుదూద్ సైక్లోన్ ఇప్పుడు సంబంధించి ఇవన్నీ కూడా మనకి కూరగాయ పంటలకు నష్టాలకి సంబంధించి గవర్నమెంట్ వారి నుంచి ఇన్పుట్ సబ్సిడీ రావాల్సి ఉన్నది. ప్రస్తుతం హుదూద్ సైక్లోన్లో పంట నష్టం జరిగిన రైతుల వివరాలు సేకరించడం జరిగింది. పంట నష్టం ఎంత జరిగిందో చూసుకొని తర్వాత వారి ఆధార్ కార్డు తీసుకొని అకౌంట్ నెంబర్లు కూడా తీసుకొని ఇవన్నీ రైతు సంబంధించిన మొత్తం తీసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన తమను తెదేపా సర్కార్ ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.